జగన్మోహన్ రెడ్డి గారు కండక్ట్ చేస్తున్నటువంటి ఏదైతే ప్రొటెస్ట్ ఉందో, ఆయన ఇటీవల కాలంలో జరిగినటువంటి ఈయన నిన్నటి మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా 3,000 మంది పైన దళితుల పైన దాడులు జరిగాయి. 30,000 మందిని హింసించి ఆయన నిద్రపోయాడు బాగా. ఈ రోజు ఢిల్లీకి వచ్చి ఏదేదో జరిగిపోయి 30-40 రోజులు అంటూ ఆయన ధర్నా కార్యక్రమం చేపట్టాడు. మేము ఇక్కడికి వచ్చాం, మా ఇష్యూలు కూడా మాట్లాడండి, మా రిప్రజెంటేటివ్ గారు తీసుకోండి. మీరు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి అన్యాయాన్ని అక్రమాన్ని కూడా జాతీయ స్థాయిలో చెప్పండి అని చెప్పి అడగడానికి ఇక్కడికి వచ్చాం. ఆయన అదే అంశాన్ని ఇక్కడ ఆయన ఫోటోలు చూపించాలి. అసలు మా దళిత బిడ్డ అయినటువంటి ఒక డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేస్తే దిక్కు లేదు. మా డాక్టర్ సుధాకర్ ని నడి రోడ్డు మీద పిచ్చోన్ చేసి చావు కారణమైతే దిక్కు లేదు. మేము అవి ప్రశ్నించడానికి వచ్చాం. మా దళితులు ఆదివాసీల పైన జరుగుతున్న దౌర్జన్యాల గురించి అడగడానికి వచ్చాం. ఇక్కడ చూడండి, మదన్ మోహన్ తన భార్యని ఎంపీ ఈ విధంగా రేప్ చేసి లోపరుచుకొని ఈ విధంగా ఇతనికి అన్యాయం చేస్తే మిమ్మల్ని అడగడానికి వచ్చాం. మరి మాకు అవకాశం ఇవ్వరా? ఇక్కడ కావాల్సింది న్యాయం. నువ్వు న్యాయం కోసం వచ్చావు, మేము న్యాయం కోసం వచ్చాం. ఇద్దరికి సమన్యాయం జరగాలంటే మీరు మమ్మల్ని అలో చేయాలి, మా రిప్రజెంటేషన్ తీసుకోవాలి, అది ప్రజలకు వినిపించాలి. అంతేగాని బలవంతంగా పోలీసులను పెట్టి మమ్మల్ని బయటకు నెట్టేసి ఏమి ఇక్కడేమన్నా అసంఖ్య కార్యక్రమాలు జరుగుతున్నాయా? ఈ ఢిల్లీ మాకు కొత్త కాదు, ఇది మా రాజధాని. ఈ ఢిల్లీలో మేము అనేక కార్యక్రమాలు చేశాం, మాకన్నీ తెలుసు. కానీ మేము కూడా చెప్తున్నాం ప్రజలారా, మీరు జగన్మోహన్ రెడ్డి ఆడే ఈ దొంగ నాటకాలకు ఎవరు కూడా బాధపడకండి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ దొంగ నాటకం కేవలం అసెంబ్లీలో ఎదుర్కోలేక ఈయన ఢిల్లీ వీధులకు వచ్చి ఇక్కడ తప్పుడుగా పర్మిషన్ తీసుకున్నాడు ఆయన జగన్.